పై కేజీ వీల్స్ తిప్పితే కఠిన చర్యలు తప్పవని సైదాపూర్ ఎస్ఐ బండ ప్రశాంత్రావు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తార్ రోడ్డుపై కేజీ వీల్స్ నడిపిన ఎడల 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మరీ తారు రోడ్లు నిర్మిస్తుంటే కేజీ వీల్స్ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం గురించి నేను ముందుకు రాదాల్చుకున్నా ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము కేజీ వీల్స్ రోడ్ల మీద తిప్పాలని చెప్తున్నాము. బట్ కాకపోతే చాలామంది దాన్ని రూల్స్ ఏదైతే ఉందో అది ఫాలో చేసి మళ్ళీ అది చేసి రోడ్డు అంతా డ్యామేజ్ చేస్తున్నారు. మనకు తెలుసు లాస్ట్ ఈ వర్షాకాలంలో వర్షాలు పడి చాలా మటుకు రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పటికే రోడ్లన్నీ ఖరాబ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో మళ్ళీ ట్రాక్టర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కేజీల్స్ వేసుకొని ఆ పట్టి పెట్టుకోకుండా రోడ్ మీదకి వచ్చి రోడ్ డ్యామేజ్ చేయడం చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరి మీద ఎవరైతే ట్రాక్టర్ దొరికితే ట్రాక్టర్ సీజ్ చేస్తాము, చట్టపరంగా ఏదైతే ఉన్నాయో చర్యలు తీసుకుంటాము. సో అందరూ దీన్ని సహకరించి రోడ్లను కాపాడవలసిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, ఎవరైనా ఎట్లా ఇట్లాంటి రోడ్ల మీద కేజీలు చేసుకొని తిప్పితే ట్రాఫిక్ తిప్పితే కనుక వెంటనే మీరు 100 కాల్ చేయండి, లేదంటే ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తగిన చర్యలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.